హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ నవ్యాని వాళ్ళ స్పెషల్ ఏంటంటే గుంటూరు గోంగూర పచ్చడి అండి ఇది తెలియని వాళ్ళు ఎవ్వరు ఉండరు ఎందుకంటే ఇది చాలా టేస్ట్ అండ్ హెల్దీ కూడా సో మంచి ఐరన్ అండ్ ఫైబర్ ఉన్నది కాబట్టి సో ఇవాళ రెసిపీ స్పెషల్ వచ్చేసి స్కిప్ చేయకుండా చక్కగా చూడండి ముందుగా దీనికి కావాల్సింది ఒక గిన్నె లేదంటే వంద గ్రాముల గోంగూర దీన్ని నేను ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ అండ్ కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఉడికించుకున్నాను సో నేను రోట్లో నూరుకుంటాను కాబట్టి దాని పద్ధతి కోసం మసాలా తీసుకుంటున్నాను ముందుగా ఒక ఐదు పచ్చిమిరపకాయలు అలాగే ఒక స్పూను ధనియాలు వేసుకొని బాగా వేపుకున్నా అండి ఒకవేళ నూనె ఏమన్నా పడుతుంది అనుకున్నప్పుడు నేను ఇక్కడ టూ డ్రాప్స్ ఆయిల్ వేసుకున్నాను ఇందులోకి నాలుగు నుంచి ఐదు మెంతులు వేసుకోండి కొంచెం అక్కడక్కడ మెంతులు తగిలితేనే బాగుంటుంది టేస్ట్ కొద్దీ వేసుకోండి కొంతమంది ఒక పావు టీ స్పూన్ అలా వేసుకుంటారు మెంతులు కాకపోతే ఇక్కడ కొంచెం మెంతులు తగ్గితేనే బాగుంటుందని తగ్గించుకున్నాను సో గోంగూర ఉడికిపోయిందండి చూడండి గోంగూర చక్కగా మెదిగిపోయే అదే ఉడికిపోయింది సో నేను స్టవ్ బంద్ చేసుకుంటున్నాను ఇప్పుడు నేను నా రోల్ ఈ లోపు నేను రోల్ క్లీన్ చేసుకుంటానండి ఇది చల్లారేదాకా ఈ గోంగూర స్పెషల్ వచ్చేసరికి ఇది నాటు గోంగూర అండి చాలా సాఫ్ట్గా ఉంటుంది అంటే మనకి ముదిరింది కాకుండా లేతగా ఉంటుంది సో రోలు క్లీన్ అయిపోయింది ఈలోపు నేను ఒక ఆరు ఉల్లిపాయలు అలాగే చిన్న ఉల్లిపాయలు అండి నా దగ్గర ఉన్నాయి మీ దగ్గర లేకపోతే కనుక పెద్ద ఉల్లిపాయలైనా వాడుకోవచ్చు అందులో ఒక ఐదు చినుల్లిపాయలు వేసుకున్నాను ఇప్పుడు ఇంకొక బౌల్లో జీలకర్ర మరియు ఉప్పు వేసుకుంటున్నాను రోటి దగ్గరకు వచ్చేసామండి మనం వేపుకున్నవి ఫస్టు రోట్లో వేసుకొని చక్కగా దంచుకుందాము సో ఇది మెదగటం కోసం ఏం చేస్తున్నామంటే కొంచెం కళ్ళుప్పు ఇక్కడ యాడ్ చేసుకుంటున్నాం హాఫ్ స్పూన్ ఇది చక్కగా మెదుపుకున్నాక చూడండి ఎలా మెదుగుతున్నాయో చక్కగా అదే మిక్సీలో వేస్తే ఒక్కసారి ఆన్ చేసి ఆఫ్ చేయంగానే చక్కగా నుజ్జు నుజ్జు అయిపోతుందండి కానీ అది హెల్త్ గుడ్ హెల్త్ కాదు సో ఇట్లా చేసుకుంటే ఏంటంటే మన మంచి ఫైబర్ అందుతుందండి ఒంట్లోకి అన్నీ ఎక్కడ మెదగాలి ఎక్కడ నీట్గా కచ్చాపచ్చాగా ఉండాలి అని చెప్పి మరి ఆ టేస్ట్ రోటికే ఉంటుందండి సో ఇప్పుడు గోంగూర ఉడికిన మిశ్రమాన్ని ఇందులో వేసుకొని మొత్తం కలయబెట్టుకుంటున్నామండి చక్కగా రుబ్బుకోండి చూడండి ఈ పద్ధతిలో రుబ్బుకోండి అంతా గోంగూరకు పడుతుంది ఎక్కడా శుద్ధం లేకుండా ఇప్పుడు గోంగూర చక్కగా కలిసిపోయింది టేస్ట్ చూస్తే చాలా బాగుంది ఇంకొంచెం ఉప్పు పట్టిద్ది ఇప్పుడు నేను నా ఉల్లి ఉల్లిపాయలు ఉన్నాయి కదండి ఇందాక ఉల్లిపాయలు అది వన్ బై వన్ యాడ్ చేసుకొని ఇందులో ఉప్పు అలాగే ఉల్లిపాయలు వేసుకొని నూరుకుందాము ఉల్లిపాయలు వచ్చేసి మరీ మెత్తగా పేస్ట్గా రుబ్బమాకండి ఎందుకంటే అన్నం తినేటప్పుడు ఆ ఒక్కొక్క ముద్దలో ఒక్కొక్క ఉల్లిపాయ ఆ రెబ్బ అలా వస్తూ ఉంటే ఆ టేస్ట్ సూపర్గా ఉంటుందండి నేను చెప్పటం కాదు ఈ రెసిపీ మీ ఇంట్లో చేసుకొని మీరు నా కమెంట్స్లో చెప్పండి ఉల్లిపాయలు ఒక్కొక్కటి ఒక్కొక్కటి నూరుకుంటున్నాను నూరాక చిన్నుల్లిపాయలు వేసుకుంటున్నాను చిన్నుల్లిపాయలు చక్కగా నూరుకొని చూడండి ఆ స్మెల్ ఆ టేస్ట్ ఎంత బాగుందో ఏదైనా రోట్లో పచ్చడి మాత్రం చాలా డిఫరెంట్గా ఉంటుందండి ఎన్ని కూరలు ఉన్నా సరే ఈ ఒక్క రోటి పచ్చడి ఉంటే చాలా అన్నం మొత్తం అయిపోతుంది వెనకటి వాళ్ళు అందుకే చాలా హెల్దీగా ఉంటారు ఇప్పుడు ఉప్పు కొంచెం తగినంత వేసుకుంటున్నాము ఇందాక సరిపోయింది అన్నాం కదా ఉప్పు అది వేసుకున్నాము పచ్చడి అంతా సరిగా కలుపుకొని అది తీసుకొని ఒక బౌల్లోకి తీసుకుందామండి చూడండి చాలా ఈజీ ప్రాసెస్ కూడా మనం జార్లో వేసి మిక్సీ కొట్టి ఇవన్నీ కన్నా రోటి పచ్చడి చక్కగా ఇందులోకి నేను రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను అలాగే ఇవి వచ్చేసి మామూలు మిరపకాయలు కాదండి ఊరమిరపకాయలు గోంగూరలో వచ్చేసి ఊరమిరపకాయలు వేసుకుంటేనే దానికి టేస్ట్ ఉంటుంది ప్రతి ముద్దలో ఒక బైట్ వేసుకుంటే చాలా బాగుంటుంది అలాగే ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ పచ్చిశనగపప్పు అలాగే అర టేబుల్ స్పూన్ మినప్పప్పు వేసుకొని తాలింపు పెట్టుకుందాం వేగిపోతుందండి ఇప్పుడు కరివేపాకు రెబ్బలు యాడ్ చేసుకుందాము కరివేపాకు రెబ్బలు యాడ్ చేసుకొని ఇంగువ వేసుకుందామండి ఇంగువ కూడా చాలా మంచి అరుగుదలకి మంచి గ్యాస్ట్రిక్ ఉన్నా సరే ఏమన్నా కడుపులో ఉబ్బరం ఉన్నా కూడా ఇంగువ వాడతారండి చిన్నులపాయలు చివరిగా చిన్నులపాయలు వేసుకొని మూడు చిన్నులపాయ దంచి వేసుకుంటున్నాను వేసుకొని వేపుకున్నాక తాలింపు రెడీ అయిపోయిందండి ఇప్పుడు గోంగూర నూరుకున్నది ఏదైతే ఉందో అది ఇందులో వేసుకొని బాగా కలుపుకోండి ఇక్కడ తొక్కుడు పచ్చళ్ళలో సీక్రెట్స్ ఏంటంటే బాండీలో తాలింపు పెట్టి వేసుకున్న తర్వాత అది నుంచి వెంటనే తీసేయకండి కొంచెం ఒక ఐదు నిమిషాలు అలాగే ఉంచితే ఏంటంటే అది మగ్గి ఆ టేస్ట్ అనేది బాగా పెరుగుతుందండి ఇది వెనకటి పద్ధతి ఇప్పుడు ఇప్పుడు మనకి ఇవన్నీ తెలియక ఫాస్ట్ ఫాస్ట్గా చేసుకుంటాం కానీ ఇది చాలా ఫాస్ట్ ప్రాసెస్ మనకి తక్కువ టైంలో కూడా అయిపోతుంది సో నేను సర్వింగ్ బౌల్లో తీసేసుకుంటున్నాను అండి గుంటూరు గోంగూరు పచ్చడి రెడీ అయిపోయింది ఇది కనుక ఇవాళ మీ ఇంట్లో చేసుకొని తిన్నారు అండి అంటే ఇక ఏ కూర మీరు అడగరండి రోజు నాకు ఇదే కావాలి అని అంటారు సో ఈ రెసిపీ మీరు ఇంట్లో చేసుకొని చక్కగా హెల్తీగా ఉండండి అలాగే ఐరన్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకి కూడా ఇది చాలా మంచి పద్ధతి సో గోంగూరలో చాలా వెరైటీస్ ఉంటాయి బట్ స్టిల్ గోంగూర పచ్చడి అనేసరికి దాని టేస్ట్ వేరే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోమ్మాకండి థ్యాంక్ యూ